ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఈ బిగ్ బాస్ లో ఒక రొమాంటిక్ యాంగిల్స్ ఉన్న వీడియో ప్రోమో ఇప్పుడే చూసాను. ఇప్పుడు మనం ప్రోమో అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మనం నిఖిల్ పృథ్వీ ప్రేరణ గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య ఓం అయితే కొంచెం వీడిగా బిహేవ్ చేస్తున్నాడు. నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లోకి లిక్కర్ ఎలా ఉండదు, కానీ ఈ లాజిక్ ఇప్పుడు అలౌ చేసినట్టు ఉన్నాడు వినాయక చవితి స్పెషల్ అని. సర్లే, వినాయక చవితి రేపు జరుగుతుంది, రేపు కూడా వీడియో పెడతాను. ఆదిత్య ఓం అయితే అసలు అన్కాన్షియస్ గా ఉన్నాడు, అసలు లేచి కూడా వెళ్ళబోతున్నాడు. నాకు తెలిసి బిగ్ బాస్ ఆదిత్య ఓం తాగేశాడు. మీరు నిజం చెప్పండి, సాయంత్రం వీడియోలో నాకు నిజం చెప్పాలి. అలాగే నిఖిల్ మూడు వస్తుంది అంటున్నాడు, అసలు ఏంటా పదాలు, అసలు ఇంత రొమాన్స్ ఎందుకంటావు? ప్రేరణ కూడా దానికి సహకరిస్తుంది. వెళ్ళిపోతున్న ప్రేరణని నిఖిల్ ఆపి కూర్చోబెట్టాడంటే సమ్వాట్ ఏదో జరుగుతుంది. అసలు ఇప్పుడు ఒక అనాలిసిస్ కొద్దాం. నిఖిల్ చాలా అగ్రెసివ్ ప్లేయర్. ఇంత అగ్రెసివ్ ప్లేయర్ ఇంత రొమాన్స్లోకి ఎందుకు రావాలి? యాక్చువల్లీ సీరియల్స్లో చాలా రొమాంటిక్ అని చేశాడు. నేను మళ్ళీ చెప్పను, నేను ఫస్ట్ అయితే ఒకటి చెప్తాను. ఆదిత్య ఓము చాలా ఇండిసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక అబ్బాయిని పట్టుకుని ఐ లైక్ యూ అంటున్నాడు, అసలు ఆ ఉద్దేశం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మనకి టీవీలో చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఏరే ఏదో కొంచెం తేడాగా ఉంది బిగ్ బాస్, ఇంకా చూడడం వేస్ట్ అనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ షో, ఫ్యామిలీస్ చూస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం, అలాగే లవర్స్ చూస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి సంబంధం పెడితే ఏదో లవ్ యాంగిల్ అనుకుంటాం, అబ్బాయి అబ్బాయి పెట్టి ఏంటి చిరాగ్గా, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిఖిల్ ఏమో మొత్తం లవ్ మూడు, ఏ మూడో మనకి తెలియదు. అసలు నిఖిల్ ఒక అమ్మాయిని పట్టుకుని అలాగా మాట్లాడడం అంటే చాలా తప్పు. ఈ కొన్ని కొన్ని ప్రోమోల్లోని చాలా వరస్ట్గా ఉంది. అయినా బిగ్ బాస్కి ఈరోజు మూడు వచ్చింది అనుకుంటా, ఎందుకంటే మూడు ప్రోమోలు వదిలిపెట్టాడు. ఆదిరెడ్డి గురించి రేపు ఒక వీడియో చేస్తాను, ఎంత పెద్ద స్కామరో మీరందరూ చూసి ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే అటువంటి తోడు రివ్యూలు చెప్పేస్తున్నాడు, అన్నీ చెప్పేస్తున్నాడు, అసలు ఎలా నమ్మగలం? ఒక పాయింట్, విష్ణుప్రియ అయితే ఇంకా బాగుంది. అసలు నేను ఇది మాత్రం మర్చిపోలేకపోతున్నాను, మన ఇన్ఫినిటమ్ స్టార్ నాగమణికంట విగ్, ఇంకా చాలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆదిత్య ఓం అయితే తాగేశాడు, ఫస్ట్ పాయింట్. బిగ్ బాస్ లోపలికి లిక్కర్ అలౌ చేశాడు, అసలు ఇది అలౌ చేయకూడదు, లేకపోతే ఇంకేమైనా చేసి వచ్చాడా? సెకండ్ పాయింట్, నిఖిల్ చాలా రొమాంటిక్ మూడ్ లో తీసుకుని వస్తున్నాడు, ఎందుకంటే అతను ఒక సంచాలక్ చీఫ్ 3 చీఫ్స్, ఒక 3 గ్యాంగ్లు, క్లాన్స్. ఈ క్లాన్స్ లో మెంబర్స్ అందరూ మీకు ముందే తెలిసిపోయి ఉంటది. రేపటి నుంచి ప్రతి ప్రోమో అనాలిసిస్ నేను చేస్తాను. ఈ బిగ్ బాస్ ప్రోమో చూసినోడు ఒకసారి మన వీడియో చూడండి, వీడియో చూసి ఏది కరెక్ట్ అంటారో ఏది రాంగ్ అంటారో మీకే తెలుస్తుంది. ఆదిత్య ఓం అయితే నేను సపోర్ట్ చేయను, అలాగే నిఖిల్ కూడా నేను సపోర్ట్ చేయను. నిఖిల్ అయితే 2 వరస్ట్గా ఉంది, ఆదిత్య ఓం కూడా ఇంట్లో చేసే పనులు లేవు. నాకు ఎందుకో ఇతను బ్యాడ్ అవుతాడేమో అనిపిస్తుంది. నేను పడుకుంటా వెళ్తే కాదు, ఇట్లాంటివి నేను చేయలేదు. ఈ పాయింట్ని పట్టుకుని చాలా మంది ఏ క్లాన్లో ఉన్న వాళ్ళైనా అతన్ని నామినేట్ చేయొచ్చు. దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి ఇంకొక 2 వీక్స్ నామినేషన్స్లో ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళ హై పేడ్ శాలరీస్ ఉన్నాయంట మన బిగ్ బాస్ ముందు సీజన్లో కన్నా ఈ 8 సీజన్లోని. కాకపోతే కంటెస్టెంట్స్ వీక్ హై పే లేదు. రేపు ఇంకో వీడియో చేస్తాను, వినాయకుడు ఎందుకు చిందులేస్తాడని. ఆ వీడియో చూసి అసలు ఏంటని తెలుసుకుని మన ఛానల్కి లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. సబ్స్క్రైబ్ అయ్యే ముందు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఏసీ బ్యాటరీ పనిచేయట్లేదు, అందుకే కొంచెం చెమటలతో చెప్తున్నాను. ఏమనుకోకండి, ఉంటాను. జై హింద్.